హలో బ్యాక్ బెంచెస్, నేను మీ గోవర్ధన్. ఈరోజు ఈ వీడియోలో సి లాంగ్వేజ్ లోని ఆపరేటర్స్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. మరైతే ఎందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్స్. ముందుగా వాట్ ఈజ్ అన్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. ఆపరేటర్ అనేది ఒక సింబల్. ఈ సింబల్ ని మ్యాథమెటికల్ లేదా లాజికల్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయడం కోసం ఉపయోగిస్తారు. మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఎక్స్ప్రెషన్స్ లో ఈ ఆపరేటర్ సింబల్ అనేది ఒక పార్ట్. మనకు సి లాంగ్వేజ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ అర్థమెటిక్ ఆపరేటర్, సెకండ్ వన్ ఈజ్ రిలేషనల్ ఆపరేటర్, థర్డ్ వన్ ఈజ్ లాజికల్ ఆపరేటర్స్, ఫోర్త్ వన్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్స్, ఫిఫ్త్ వన్ ఈజ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, సిక్స్త్ వన్ ఈజ్ కండిషనల్ ఆపరేటర్స్, సెవెంత్ వన్ ఈజ్ బిట్ వైజ్ ఆపరేటర్స్, ఎయిత్ వన్ ఈజ్ స్పెషల్ ఆపరేటర్స్. నెక్స్ట్, వాట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్? అసలు ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? An expression is a sequence of operands and operators. So, expression అనేది sequence of operands and sequence of operators యొక్క combination తో ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ లో 10+15=25 అనేటటువంటి ఈ ఎగ్జాంపుల్ ని మీకు చూపించడం జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్ లో 10+15 అనేది ఎక్స్ప్రెషన్ అయితే 10, 15 అనేది ఆపరెండ్స్ అంటారు. సో 10 and 15 మధ్యలో ఉన్నటువంటి ఈ ప్లస్ అనే సింబల్ ఆపరేటర్ అంటారు. సో ఈ 10+15 ఎక్స్ప్రెషన్ ఎవాల్యూట్ అయిన తర్వాత వచ్చేటటువంటి రిజల్ట్ నే రిజల్ట్ వాల్యూ అంటారు. సో ఇక్కడ 10+15 ఎక్స్ప్రెషన్ ఎవాల్యూషన్ జరిగాక వచ్చే రిజల్ట్ 25. సో ఈ 25 నే రిజల్ట్ వాల్యూ అంటారు. సో ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్ అవ్వాలి అంటే కాంబినేషన్ ఆఫ్ ఆపరెండ్స్ అండ్ ఆపరేటర్స్ వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకే దీన్ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్పారు అంటే ఎన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఆపరెండ్స్ అండ్ ఆపరేటర్స్ దట్ రిడ్యూసెస్ టు ఏ సింగిల్ వాల్యూ అన్నారు. ఈ ఎగ్జాంపుల్ లో 10+15 ఎవాల్యూట్ అయ్యాక ఒక సింగిల్ వాల్యూ 25 అనేటటువంటి రిజల్ట్ వాల్యూ జనరేట్ అయింది. ఈ విధంగా ఎక్స్ప్రెషన్ ని మనం సి ప్రోగ్రామ్ లో రాయొచ్చు. నెక్స్ట్, ముందుగా అర్థమెటిక్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. సి లాంగ్వేజ్ లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేసిక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి అవైలబిలిటీలో ఉండటం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎడిషన్, ఎడిషన్ ఆపరేటర్ అంటారు. దీన్నే యూనరీ ప్లస్ ఆపరేటర్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ సబ్ట్రాక్షన్ ఆపరేటర్, దీన్నే యూనరీ మైనస్ ఆపరేటర్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ మల్టిప్లికేషన్ ఆపరేటర్. నెక్స్ట్ వన్ ఈజ్ డివిజన్ ఆపరేటర్. నెక్స్ట్ వన్ ఈజ్ మాడ్యులో డివిజన్ ఆపరేటర్. అంటే డివిజన్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చేటటువంటి రిమైండర్ వాల్యూని ఈ మాడ్యులో డివిజన్ లో చూపించడం జరుగుతుంది. సో ఈ 5 టైప్స్ ఆఫ్ అర్థమెటిక్ బేసిక్ ఆపరేటర్స్ అనేవి సి లాంగ్వేజ్ లో యూజ్ చేసి ఒక ఎక్స్ప్రెషన్ ని మనం సులభంగా ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్, ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ని ఇప్పుడు మనం రాసి ఈ 5 టైప్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో డివిజన్ ఏ విధంగా వర్క్ అవుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే ఆన్లైన్ కంపైలర్ అయినటువంటి GDB కంపైలర్ ని నేను ఇక్కడ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ GDB కంపైలర్ ద్వారా నేనిప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ని రాసేటటువంటి ప్రయత్నం చేస్తాను. దీనికోసం నేను ఈ ప్రోగ్రామ్ యొక్క హెడ్డింగ్ ని రాస్తున్నాను, వర్కింగ్ ఆఫ్ అర్థమెటిక్ వర్కింగ్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా లైబ్రరీ ఫంక్షన్ ని రాసే ప్రయత్నం చేస్తాను. #include std
io.h అనేటటువంటి స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్ని నేను ఇక్కడ డిక్లేర్ చేశాను. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఎవ్రీ సి ప్రోగ్రామ్ మస్ట్ స్టార్ట్ విత్ మెయిన్ ఫంక్షన్. సో ఇప్పుడు మెయిన్లో నేను మెయిన్ ప్రోగ్రామ్ని రాస్తున్నాను అర్థమెటిక్ ఆపరేటర్స్ యొక్క ఎగ్జాంపుల్గా. ఇక్కడ ఉదాహరణకు నేను ఇక్కడ ఒక డేటా టైప్ ఇంటీజర్ అనేటటువంటి ఒక డేటా టైప్ని తీసుకున్నాను. ఇప్పుడు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను, దానికి ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాను 9 అనేటటువంటి వాల్యూని. నెక్స్ట్ బి అనేటటువంటి ఇంకొక వేరియబుల్ ని తీసుకుంటున్నాను, దానికి 4 అనేటటువంటి లెటరల్ వాల్యూని అసైన్ చేశాను. నెక్స్ట్ ఏ అండ్ బి మధ్య జరిగినటువంటి ఆపరేషన్ కంప్లీట్ అయ్యాక వచ్చే రిజల్ట్ అనేది నాకు సిలో స్టోర్ అవ్వాలి, అందుకోసం సి అనే వేరియబుల్ ని రాసి డిక్లేర్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఎడిషన్ ఆపరేటర్ లేదంటే ఎడిషన్ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుందో సి లాంగ్వేజ్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ వన్ ఎడిషన్ ఆపరేటర్ ని యూజ్ చేస్తున్నాను. సో దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాను, సెమీ కోలన్ తో ఈ స్టేట్మెంట్ ని ఎండ్ చేశాను. అంటే ఏ అండ్ బి మధ్యలో ఎడిషన్ అనేది జరగాలి. సో వచ్చిన రిజల్ట్ అనేది సిలో స్టోర్ అవ్వాలి, దానికోసం నేను సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాను. నెక్స్ట్ నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఏం ప్రింట్ అవ్వాలో ప్రింట్ అఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేసి నేను ఇప్పుడు రాసే ప్రయత్నం చేస్తాను. దీనికోసం ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మధ్యలో జరిగేటటువంటి రిజల్ట్ వాల్యూ ఇంటీజర్ వాల్యూ కాబట్టి నేను పర్సంటేజ్ డి అనేటటువంటి ఒక ఫార్మాట్ స్ట్రింగ్ ని డిక్లేర్ చేశాను. సో నెక్స్ట్ సో 1 by 1 లైన్ గా నాకు ప్రింట్ అవ్వాలి కాబట్టి నేను ఎస్కేప్ సీక్వెన్స్ అయిన హ్యాష్ అన్ అనేటటువంటి ఎస్కేప్ సీక్వెన్స్ ని రాసి నెక్స్ట్ ఏం చేస్తున్నాను వచ్చేటటువంటి రిజల్ట్ వాల్యూ సిలో స్టోర్ అవ్వాలి కాబట్టి సి అని రాసి సెమీ కోలన్ తోటి ఈ స్టేట్మెంట్ ని నేను ఇక్కడ ఎండ్ చేశాను. సో ఎడిషన్ ఆపరేషన్ ఇక్కడతోటి పూర్తయింది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ గురించి ఇప్పుడు నేను రాస్తున్నాను. సబ్ట్రాక్షన్ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు రాసి చూపిస్తున్నాను. సో దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే సేమ్ లైన్స్ ని మళ్ళీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో సబ్ట్రాక్షన్ కాబట్టి సబ్ట్రాక్షన్ సింబల్ కి నేను దీన్ని మారుస్తున్నాను, ప్లస్ తీసేసి మైనస్ ఇచ్చాను. నెక్స్ట్ సబ్ట్రాక్షన్, సో ఏ మైనస్ బి వచ్చిన వాల్యూ సిలో స్టోర్ అవ్వాలి. నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసరికి మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరగాలి. దీనికోసం ఎలా రాస్తాం ఒకసారి చూద్దాం. మల్టిప్లికేషన్, నెక్స్ట్ సేమ్ లైన్స్ ని కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే మల్టిప్లికేషన్ సింబల్ ని ఇచ్చాను. నెక్స్ట్ మల్టిప్లికేషన్ సింబల్ తోటి ఇచ్చాను, వచ్చిన రిజల్ట్ అనేది సిలో స్టోర్ అవ్వాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ తర్వాత డివిజన్. సో డివిజన్ అర్థమెటిక్ ఆపరేటర్ ని ఏ విధంగా అప్లై చేస్తామో ఒకసారి చూద్దాం. డివిజన్, నెక్స్ట్ సి డివిజిబుల్ బై సి ఈజ్ ఈక్వల్ టు ఏ డివిజిబుల్ బై బి. నెక్స్ట్ ఇక్కడ కూడా డివిజిబుల్ సింబల్ ని డివిజన్ సింబల్ ని రాస్తున్నాను. సో దీంతో డివిజన్ ఆపరేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకేమన్నది ఆపరేటర్ అర్థమెటిక్ లో మాడ్యులో డివిజన్ ఉంది, అది కూడా ఏ విధంగా అప్లై చేసి రాస్తామో ఒకసారి చూద్దాం. మాడ్యులో డివిజన్ నెక్స్ట్ సేమ్ లైన్స్ ని కాపీ పేస్ట్ చేశాను. ఇప్పుడు మాడ్యులో డివిజన్ ని ఏ విధంగా రాస్తామో చూద్దాం. సి ఈజ్ ఈక్వల్ టు ఏ పర్సంటేజ్ బి అన్నాను, అంటే మాడ్యులో డివిజన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మాడ్యులో డివిజన్ అంటే ఏం లేదు, మనం డివిజన్ చేసిన తర్వాత వచ్చే రిమైండర్ వాల్యూ మాడ్యులో డివిజన్ లో చూపిస్తుంది. సింపుల్ గా ఈ విధంగా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు నేను గనక ఈ ప్రోగ్రామ్ ని రన్ చేసినట్లయితే నాకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ని నేను రాయాలి, అదే రిటర్న్ 0 అన్నాను. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అవుతుంది కాబట్టి రిటర్న్ 0 అని రాసి ఇక్కడ మెయిన్ ఫంక్షన్ కి ఇంటీజర్ అనేటటువంటి డేటా టైప్ ని నేను ఇక్కడ డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ని గనక ఎగ్జిక్యూట్ చేసినట్లయితే నా అవుట్పుట్ ఏమన్నా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. నౌ ఇప్పుడు చూడండి. సో అవుట్పుట్ ఏమన్నా వచ్చింది, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 13 అని వచ్చింది. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 13 అని ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నారు.
సో ఏ వాల్యూ 9 అయింది, బి వాల్యూ 4 అయింది. సో 9 + 4 = 13 అదే కదా వచ్చింది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చేస్తున్నాం. సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అన్నారు. ఏ వాల్యూ 9 అయింది, బి వాల్యూ 4 అయింది. సో 9 - 4 = 5 కరెక్టే కదా వచ్చింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆపరేటర్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ ని చేస్తున్నాం. సో ఇప్పుడు ఎలా రాస్తున్నామంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అన్నారు. సో ఏ వాల్యూ 9 అయితే బి వాల్యూ 4 అయింది. 9 × 4 = 9 × 4 = 36. నెక్స్ట్ డివిజన్ ఆపరేటర్. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏ డివిజిబుల్ బై బి. ఏ వాల్యూ 9 అయితే బి వాల్యూ 4 అయింది. 9 divisible by 4 చేస్తే వచ్చేటటువంటి రిజల్ట్ వాల్యూ 2, అదే కదా ప్రింట్ అయింది. నెక్స్ట్ మాడ్యులో డివిజన్. సి ఈజ్ ఈక్వల్ టు ఏ మాడ్యులో బి అన్నాను. సో ఏ వాల్యూ 9 అయితే బి వాల్యూ 4 అయింది. ఇప్పుడు 9 మాడ్యులో డివిజన్ 4 చేస్తే వచ్చేటటువంటి రిమైండర్ వాల్యూ 1. సో అదే కదా ప్రింట్ అయింది అక్కడ. సో ఈ విధంగా ఒక సింపుల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ని మనం సి లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ ద్వారా ఈ విధంగా ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో డివిజన్ యొక్క ఆపరేషన్స్ ని సి ప్రోగ్రామ్ లో ఏ విధంగా సులభంగా రాయొచ్చు అనేది. సో ఈ విధంగా ఒక సింపుల్ అర్థమెటిక్ ఆపరేటర్ ప్రోగ్రామ్ ని సి లాంగ్వేజ్ లో మనం సులభంగా రాయొచ్చు. ఇప్పుడు నేను మీకు ఇదే అర్థమెటిక్ ఆపరేటర్ గురించి మరొక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ని రాసి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. అది ఏ విధంగా రాస్తామో ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రోగ్రామ్ నేమ్ వచ్చి, సెకండ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ వచ్చి యూజ్ ఆఫ్ ఇంటీజర్ అర్థమెటిక్ టు కన్వర్ట్ ఏ గివెన్ నెంబర్ to convert a given number of days into months. సో మనమేం చేస్తున్నాం ఈ ఎగ్జాంపుల్లో అంటే ఇంటీజర్ అర్థమెటిక్స్ ని యూజ్ చేసి వీఆర్ కన్వర్టింగ్ ఏ గివెన్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ టు మంత్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 1 ఇయర్ లో 365 డేస్ ఉన్నాయి. సో 365 డేస్ అని ఇచ్చినప్పుడు ఈ 365 డేస్ కి ఎన్ని మంత్స్ ఉంటాయో క్యాల్కులేట్ చేసేటటువంటి ప్రోగ్రామ్ ని ఇక్కడ మనం రాసే ప్రయత్నం చేద్దాం. నౌ ఈ ప్రోగ్రామ్ ని రాయటానికి ఫస్ట్ లైన్ గా నేను లైబ్రరీ ఫంక్షన్స్ ని డిక్లేర్ చేస్తున్నాను. #include stdio.h అనేటటువంటి ఒక లైబ్రరీ ఫంక్షన్ ని డిక్లేర్ చేశాను. నెక్స్ట్ నేను ఒక మెయిన్ ఫంక్షన్ ని కూడా డిక్లేర్ చేశాను, ఎందుకంటే ఎవ్రీ సి ప్రోగ్రామ్ మస్ట్ స్టార్ట్ విత్ మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మంత్స్ అండ్ డేస్ ని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సో ఫస్ట్ వేరియబుల్ గా మంత్స్ అని తీసుకున్నాను, నెక్స్ట్ వేరియబుల్ గా డేస్ అని రాస్తున్నాను. రాసి సెమీ కాలన్ తోటి ఈ లైన్ ని ఎండ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడేం చేస్తున్నాను అంటే అవుట్పుట్ స్క్రీన్ మీద నాకు ఏం ప్రింట్ అవ్వాలి అంటే ఎంటర్ డేస్ అని. సో ఎస్కేప్ సీక్వెన్స్ స్లాష్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఎంటర్ డేస్ అని ప్రింట్ అవుతుంది. సో ఎన్ని డేస్ ని ఎంటర్ చేయాలి, ఇది నేను యూజర్ నుంచి ఇన్పుట్ గా తీసుకోవాలి. సో యూజర్ నుంచి ఇన్పుట్ గా తీసుకోవాలి కాబట్టి నేను స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ని రాస్తున్నాను. సో ఇన్పుట్ గా తీసుకోవాలి అంటే ఎప్పుడైనా స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ని రాయాలి. సో యూజర్ నుంచి తీసుకునేటటువంటి ఇన్పుట్ అనేది ఇంటీజర్ డేటాగా నేను తీసుకోవాలి. దానికోసం %d అనేటటువంటి ఒక ఫార్మాట్ స్ట్రింగ్ ని రాశాను. ఇప్పుడు యూజర్ ఏ టైప్ ఆఫ్ డేటా ఇస్తాడు అంటే ఇంటీజర్ డేటా టైప్ ని మాత్రమే తీసుకుంటుంది అది. నెక్స్ట్ ఏం రాయాలి అంటే ఆంబోసెండ్ లేదంటే అండ్ సో డేస్. సో యూజర్ నుంచి డేస్ తీసుకోవాలి కాబట్టి వేరియబుల్ నేమ్ అయినటువంటి డేస్ ని నేను ఇక్కడ ఆంబర్సెంట్ అనే సింబల్ ని యూజ్ చేసి డిక్లేర్ చేశాను. సో సెమీ కాలన్ తోటి ఈ స్టేట్మెంట్ ని ఇక్కడతో ఎండ్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మంత్స్ ఈజ్ ఈక్వల్ టు సో మంత్ కి ఎన్ని డేస్ ఉంటాయి, 30 డేస్ ఉంటాయి. సో డేస్ డివిజిబుల్ బై 30.
సెమీ కాలన్ తోటి ఈ స్టేట్మెంట్ ఇక్కడతో ఎండ్ చేశాను. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ని రాయాలి. సో అవుట్పుట్ స్క్రీన్ మీద ఫైనల్ గా నాకేం ప్రింట్ అవ్వాలి అంటే మంత్స్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి. సో మంత్స్ ఇంటీజర్ డేటాగా నాకు ప్రింట్ అవ్వాలి, దానికోసం పర్సంటేజ్ డి అని రాశాను. నెక్స్ట్ మంత్స్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి అని రాశాను. నెక్స్ట్ కామా అని ఇచ్చేసాను. నెక్స్ట్ సో ఏం ప్రింట్ అవ్వాలి, మంత్స్ ప్రింట్ అవ్వాలి. సో నేను డేస్ ఇస్తే యూజర్ నుంచి డేస్ ఇన్పుట్ గా తీసుకుంటే నాకు మంత్స్ ఎన్ని ఉంటాయో దాంట్లో ప్రింట్ అవ్వాలి కాబట్టి దాని యొక్క వేరియబుల్ నేమ్ అయినటువంటి మంత్స్ ని రాశాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే నెక్స్ట్ లైన్ లో రిటర్న్ జీరో అని రాశాను. రిటర్న్ జీరో అంటే నాకు సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అవ్వాలి కాబట్టి రిటర్న్ జీరో అనేటటువంటి స్టేట్మెంట్ రాసి మెయిన్ పక్కన ఇంటీజర్ అనేటటువంటి ఈ డేటా టైప్ ని డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకేమొస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ లో ఎంటర్ డేస్ అనేటటువంటి లైన్ ముందుగా ప్రింట్ అవుతుంది. సో ఎంటర్ డేస్ లో యూజర్ నుంచి కొన్ని డేస్ ని మనం తీసుకుంటాం. ఉదాహరణకు 365 డేస్ అని చెప్పి 365 అనేటువంటి నెంబర్ ని యూజర్ గనక ఇచ్చినట్లయితే, సో ఆ 365 డేస్ కి ఎన్ని మంత్స్ ఉంటాయో క్యాలిక్యులేట్ చేసి ఆ మంత్స్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఇది ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ని రన్ చేసి చూద్దాం. ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవుతుంది, కంపైల్ అయి రన్ అవుతుంది. ఎంటర్ డేస్, సో ఎంటర్ డేస్ అంటే చూడండి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో సెవెంత్ లైన్ ప్రింట్ ఎఫ్ ఎంటర్ డేస్ అన్నారు. సో సెవెంత్ లైన్ లో ఉన్నటువంటి ఎంటర్ డేస్ అనేటటువంటి ఈ లైన్ ఆఫ్ టెక్స్ట్ ప్రింట్ అయింది. ఇప్పుడు ఎయిత్ లైన్ కి కంపైలర్ అనేది వెళ్లిపోయింది. సో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. ఉదాహరణకు నేను ఇక్కడ నాకు ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. సో ఈ 365 డేస్ అన్నాను. సో 365 డేస్ కి ఎన్ని మంత్స్ ఉంటాయో క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం నేనేం చేశాను అంటే 365 అనేటటువంటి డేస్ ని రాశాను. ఇప్పుడు ఎంటర్ బటన్ ని క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఏమైంది, నా అవుట్పుట్ మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 అన్నారు. అంటే ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటే ఒక సంవత్సరంలో ఆ 365 రోజులకి 12 నెలలు ఉంటాయి. సో అదే కదా నాకు ఇక్కడ ప్రింట్ అయింది. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, మంత్స్ నుంచి డేస్ అంటే డేస్ ఇచ్చిన తర్వాత సో ఆ డేస్ ని క్యాలిక్యులేట్ చేసి ఆ డేస్ కి ఎన్ని మంత్స్ ఉంటాయో ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం రాసి డిస్ప్లే చేయడం జరిగింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఆఫ్టర్ దాట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో నాకు కనుక కామెంట్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నేను మీ కామెంట్స్ కి రెస్పాన్స్ ఇస్తాను. ఇంకా ఎవరైనా మన లెక్చర్స్ బై రాహుల్ గోవర్ధన్ ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.